చేసేవారు కూడా పోరాడినటువంటి 2 రూపాయలు 3 రూపాయలు కలుగుతుంది. దీన్ని మళ్ళీ మన ఇంట్లో సంక్రాంతిలో ఏం చేస్తారు, కరకుమేసు ప్రకృతి కలిగిస్తాయి బాధలు మనకే స్పందించి ఐక్యంగా పోరాడినటువంటి ఘటన ఇస్తున్నటువంటి సార్ ఒక్కసారి మాకు తెలిసి 80 లక్షల రూపాయలు సబ్సిడీ తీసుకుంటున్నా సార్ ఒక్కసారి స్వామి గారు అన్నా మీ సెల్ తీయండి అన్న కొంచెం అంతే ఉండండి సార్. మేడం ఒకసారి పంటల పండగ అయినటువంటి సంక్రాంతి పర్వదినాన ఇవాళ ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమ రైతుల్ని సన్మానించుకోవటం కోసం ఏదైతే ఇవాళ రాష్ట్రంలో రైతాంగాన్ని ప్రోత్సహించడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయటం కోసం ఏదైతే రాష్ట్రంలోని రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడి బతకడానికి అవసరమైనటువంటి వనరులు అవి విద్యుత్ శక్తి కానివ్వండి, అది 24 గంటల ఉచిత విద్యుత్ని ఇవ్వడం ద్వారా కానివ్వండి, వారికి సాగునీరు అందించేవాళ్ళు కానివ్వండి, అలాగే ఎరువుల విత్తనాలను కూడా సకాలంలో అందించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని కాపాడుకోవటం కోసం గతంలో ఏదైతే వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి ప్రభుత్వాల స్థానంలోనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక పండగ లెక్క చేసుకునేటటువంటి విధంగా రైతులకు కావాల్సినటువంటి అనేక వనరులను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేస్తూ ఉంది. ఇవాళ ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ రాష్ట్రంలో భూ ప్రక్షాళన చేసి రేపు మార్చి 11వ తేదీ నుంచి రైతులకి వివాదాలు లేనటువంటి రికార్డుల్ని ఇవాళ రైతులకి ఇవ్వటం ద్వారా ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దారులకే రిజిస్ట్రేషన్ అధికారులకు కూడా కలియజేస్తూ ఇక ఎలాంటి వివాదాలకి తావి ఉన్నటువంటి వ్యవస్థని నిర్మించుకోవడం కోసం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు.